యా చా యా ఏ నువ్వు తీసుకుని రిమోట్ ఓ పెద్ద వరల్డ్ కప్ గెలిచినట్టు ఎక్స్ట్రాలు తప్పుకు లూజర్స్ తో మాట్లాడడం మేము మూసుకొని మ్యాచ్ చూడు నేను చూడను అయినా నువ్వు ఫోన్ లో చూసుకోవచ్చు కదా ఏంటి 22 ప్లేయర్స్ 100 మీటర్స్ బౌండరీ 17,000 పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం లో మ్యాచ్ జరుగుతుంటే 6 టు 7 ఇంచెస్ స్క్రీన్ లో కళ్ళు చిన్నవ చేసుకొని కక్కుర్తి పడుతు చూడాలా అంటే 105 ఎపిసోడ్స్ 19 కంటెస్టెంట్స్ మధ్యలో వచ్చే గెస్ట్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు ఇవన్నీ మేము ఫోన్ లో చూడాలా నువ్వు ఎక్కడైనా చూసుకో మ్యాచ్ వచ్చే టైం కి రిమోట్ నాకు ఇచ్చే రే ఏంట్రా మీ గోళ ఓ ఐపీఎల్ ఐపీఎల్ అని చచ్చిపోతారు మహా అయితే 3 మంత్స్ వస్తుంది అంతే కదా హలో మీ ఐపీఎల్ కే కాదు క్రికెట్ కే ఫ్యాన్స్ అయినా మీ బిగ్ బాస్ 365 డేస్ లో 100 డేస్ ఉంటుంది కానీ క్రికెట్ 365 డేస్ ఉంటుంది జస్ట్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇస్తాం గేమ్ కాదు నోరు మూసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యాచ్ చూసుకో నాతో పెట్టుకోకు అయినా ఎందుకురా మాతో రిమోట్ కోసం ఫైట్ చేసి ఓడిపోతారు ఓ మ్యాచ్ మ్యాచ్ అనుకొని చేస్తారు ఏది మరణం సిక్స్ కొట్టేటప్పుడు ఆడియన్స్ సరుపుల కన్నా బిగ్ బాస్ వాయిస్ బాగుంటుంది అనుకోవడం మరణం రిమోట్ కోసం చేసే ఫైట్ లో రిమోట్ లాక్కోకుండా వాళ్ళ చేతులు తిట్లు తినడం ఎందుకు అనుకోవడం మరణం ఐపీఎల్ అవమానించి మన ముందే నవ్వుతుంటే రిమోట్ లాక్కొని మ్యాచ్ పెట్టుకొని చూడకుండా పారిపోవడం మరణం ఈ మరణాన్ని జయించడానికి ఫైట్ చేస్తున్నా నాతో వచ్చేదెవరు నాతో గెలిచేదెవరు ఎవరు రారు ఎందుకంటే బయటకు వస్తే కరణ్ వస్తుంది కాబట్టి వస్తారు ఎందుకంటే ఐపీఎల్ ఈజ్ ఎన్ ఎమోషన్ బట్ బిగ్ బాస్ ఇస్ మోర్ దెన్ ఎ రిలేషన్ మన ఇద్దరి మధ్య ఎవరు గెలిస్తారని వాళ్ళకి ఎందుక కన్ఫ్యూజన్ చెప్పరా బావా అయితే అయింది కాని ఆ 11th ఓవర్ 5th బాల్ కి మనోడు కొట్టిన సిక్స్ స్టేడియం బయట పడి ఎవరో బయట ఫోన్ లో బిగ్ బాస్ చూస్తుంటే వాడికి తగిలిందట అంత క్రేజీ రాది అబ్బో దాందే ముందే నిన్న మన బిగ్ బాస్ అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఐపీఎల్ మ్యాచ్ లో ఫైనల్ ఓవర్ చేస్తున్న బౌలర్ ఇంజురీ అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి మరీ ఎపిసోడ్ చూసాడంట అది మన బిగ్ బాస్ రేంజ్ ఆ రేంజ్ లో రేంజ్ రోవర్లు కాదు బావా గూస్ బంప్స్ గూస్ బంప్స్ నైట్ మ్యాచ్ అయితే గూస్ బంప్స్ కాదే నిన్న కంటెస్టెంట్ ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వచ్చింది తెలుసా పెళ్ళాక అప్పగింతలు అప్పుడు కూడా అంతలా ఆడమేమో వీఆర్ నాట్ ఓవర్ ఎమోషనల్ ఫూల్స్ బావా వీఆర్ వారియర్స్ మ్యాచ్ అయ్యేంత వరకు ఎవడు గెలుస్తారని టెన్షన్ భరిస్తూ పోరాడతాం అయినా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు చేసేవాళ్ళకన్నా చూసేవాళ్ళకి మనకే కష్టంగా ఉంటుంది మనకెంత పేషెన్స్ కావాలి ఏదో ఐపీఎల్ అంట అక్కడ ఎవడో సిక్స్ కొడితే ఇక్కడ ఊగిపోతుంటారు అందులో ఏముందని ఏయ్ కిడ్వి నీకెందుకు ఐపీఎల్ గురించి నీ జఫ్ఫా నీకెందుకు బిగ్ బాస్ గురించి ఇందాటి నుంచి ఇండైరెక్ట్ గా అన్నావు కదా మా బిగ్ బాస్ ని మీ బిగ్ బాస్ అవును మా బిగ్ బాసే అమ్మని అమ్మ దొంగ మొకుంది ఇన్నింగ్స్ గ్యాప్ లోనే బిగ్ బాస్ పెట్టిందా చెప్తాను దీని పని ఇప్పుడు స్వామి స్నానానికి పోలేదా మ్యాచ్ వస్తుండగా స్నానానికి ఎలా పోతాను ఎంతకీ క్లయింట్ తో కాల్ ఉందన్నా అరే ఛానల్ మార్చుకురా పోయి ఫోన్ మాట్లాడుకో నేను వచ్చాకుంటుంది నీకు ఓకే షో సార్ నీకుంది రే కిరణ్ ఎత్తోచ్ చిన్నపిల్లని చేసి ప్రతిసారి రిమోట్ దొబ్బేస్తున్నావు అబ్బా విఆర్ అల్ట్రా లెజెండ్స్ బిగ్ బాస్ డైహర్డ్ ఫ్యాన్స్ అన్నా ఫ్లోలో చాలా అంటాం అన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా అందుకే కదా రిమోట్ తీసుకున్నా కిరణ్ ఈ డిస్కషన్ అంతా వద్దు ఒక ఛాలెంజ్ చేసుకుందాం అందులో ఎవరు గెలిస్తే రేపంతా రిమోట్ వాళ్ళే హే విఆర్ క్రికెట్ ఫ్యాన్స్ ఛాలెంజెస్ చెయ్యం ఛాలెంజింగ్ ఫేస్ చేస్తాం ఓన్లీ ఎలివేషన్ లో సరే చెప్పు సర్లే నాకు ఎర్లీ మార్నింగ్ 5:30కి క్లయింట్ కాల్ ఉంది నువ్వు నన్ను లేపాలి ఇది ఒక ఛాలెంజేనా కంగారు పడక నన్నా రేపెలాగో మెయిడ్ రాదు కాబట్టి నువ్వు ఇల్లంతా ఉడవాలి ఒక్కసారి అంగపారు ఆఫ్ సైడ్ చూసుకుంటే ఇది లాంగ్ ఆఫ్ ఇది ఆఫ్ సైడ్ ఇది లెగ్ సైడ్ హెలికాప్టర్ షాట్ వద్దులే గాల్లు కదా బాగోదు గ్రౌండ్ క్లియరెన్స్ చా ఇది ఫ్లోర్ లే అంత సీన్ లేదు ఓకే నువ్వు సిక్స్ లోపు రూమ్ అంతా ఊడ్చేస్తే రిమోట్ నీదే
లేకపోతే బిగ్ బాస్ వచ్చేసేపు రిమోట్ నాకే, మ్యాచ్ చూస్తున్నా సరే. ఓడిపోడంగ్ సిద్ధంగుండు మమ్మూ, పూజలు మొదలెట్టండిరా నేను ఓడిపోవాలని. మమ్మూ ఐదైంది లేగు మమ్మూ. మమ్మూ ఆల్రెడీ 5 అయి 5 అవర్స్ అవుతుంది. ఎక్కడిది? అదేంటి అప్పుడే 10 అయిందా? నేను అలారం పెట్టాను కదా. అలారం ఎవడైనా పెట్టుకుంటాడు, కానీ అది రింగ్ అయినప్పుడు ఆఫ్ చేయకుండా లేస్తాడు చూడు, వాడు గొప్పడు, వాడే గొప్పడు. అంటే రిమోట్ నాది. ఏంటి మమత, ప్లేస్ కావాలా లేదా పక్కన ప్లేస్ కావాలా? లేదు, నీ చేతిలో ఉన్న రిమోట్ కావాలి. మ్యాచ్ వస్తుంది కదా, అలా అడగకూడదు. ఛాలెంజ్ చేసో, పెద్ద వారియర్ అన్నా అన్నానా అనే ఉంటానులే. తూ నా బతుకు, ఇదిగా రిమోట్ తీసుకో. దుబే అమ్మయ్య ఏదో దుబ్బేశాడు, నేను ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఇదేంటి కరెంట్ పోయింది? అబ్బా కిరణ్, కిరణ్ ఏంటి కరెంట్ పోయింది? నాకేం తెలుసు, నేను సబ్స్టేషన్ లో సూపర్వైజర్ నా, నన్ను అడుగుతున్నా. బిగ్ బాస్ వస్తుంది కదరా, అయితే వెళ్ళి మీ బిగ్ బాస్ కే అడుక్కో. ఇంకేం చేస్తాం, ఈరోజు ఫోన్లోనే చూసుకుందాం. చా అప్పుడే సగం అయిపోయినట్టుంది, ఇంకెవలే. ఇప్పుడే ఇలా వచ్చేసింది, దీనికైనా అడుగుదాం ఈరోజు షోలో ఏమైందో. మనం ఇప్పుడు ఐపీఎల్ లాస్ట్ ఓవర్ హ్యాపీగా చూసుకోవచ్చు. అమ్మే ఇది లేదు, అమ్మో లాస్ట్ ఓవర్ కరెక్ట్ టైంకి వచ్చాను. బా యస్, అవును ఇది ఎక్కడుంది? కాంబదీస్ బిగ్ బాస్ లేదని చెప్పి ఏడ్చుకుని కూర్చుందా ఏంటి? ఏ మూల ఉందో ఏంటో, ఇది ఎక్కడుంది? ఇది ఎటు వెళ్ళిపోయింది? హో అక్కడుందా, వస్తున్నా. అది కాదే, కరెక్ట్గా బిగ్ బాస్ వచ్చే టైంకి కరెంట్ పోయింది, మళ్ళీ అయిపోయే టైంకి వచ్చేసింది. వాట్ ఏ టైమింగ్ కదా. నువ్వు ఉండవే, మళ్ళీ చేస్తాను. నిజంగానే పోయిందంటవా? ఎలా అసలు క్రికెట్ లో ఏముందని ఓ చచ్చిపోతా ఉంటావు? ఏ ఉందా, టాస్ వేసేటప్పటి నుంచి మ్యాచ్ లో లాస్ట్ బాల్ పడేంత వరకు టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ దగ్గర నుండి సిపిఎల్ అని, వరల్డ్ కప్ అని, టీ20 వరల్డ్ కప్ అని, ఒకటా రెండో ప్రతిరోజు ఏదో ఒక మ్యాచ్ ఉంటూనే ఉంటుంది. బౌండరీ కొట్టినా, వికెట్ పడినా, అరిచేరుపులో ఒక ఎమోషన్ ఉంటుంది. బాల్ బాల్కి హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇష్టమైన ప్లేయర్ సెంచరీ కొడితే వాడు మాకు మనిషిలా కాదు, రన్ మెషిన్ లా కనిపిస్తాడు. ఎంపైర్ తన డెసిషన్ థర్డ్ ఎంపైర్ కి ఇచ్చినప్పుడు ఎందుకు అరుస్తున్నాం తెలియదు, అక్కడ స్పేస్ ఉండదు. మీ వాడుకుంటున్నాం, యూజ్ చేసుకుంటున్నాం. కప్పు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లు ఫీల్ అవుతాం. సో అందుకే క్రికెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. Being a cricket fan is not so easy. నేను చెప్తా. నేను చెప్తా ఆగు. ఆ నేను చెప్తా. ఏనే చెప్తా ఆగు. ఇక్కడ కూడా నీది డొమినేషనా? చెప్ కొంచెం. ఆ చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి, ఎవరు ఇంట్రెస్ట్ వాడదండి. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ చూడండి, ఐపీఎల్ చూడండి, ఐపీఎల్ చూడండి. ఇది జస్ట్ ఫర్ ఫన్ చేసాం. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది బిగ్ బై వైరల్. అలాగే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయడం మర్చిపోకండి. బై బై. మీ బండి స్టార్. హాయ్. హాయ్, ఏంటి ఇద్దరు మీట్ అవ్వాలన్నారు, ఏంటి మ్యాటర్? నువ్వంటే నాకు ఇష్టం. ఏంటి ఇద్దరు జోక్ చేస్తున్నారా? లైఫ్ మ్యాటర్, జోక్స్ ఎందుకు చేస్తాం? సరే ఇప్పుడు నా ఇష్టం ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారు అంతే కదా. చూడు దివ్యా, నువ్వు ఫస్ట్ నుండి నీకు ఇష్టం లేనివి కూడా నా కోసం ఇష్టం అని చెప్తూ వచ్చావు, అయినా నా కోసం ఒకరు మారడం నాకు నచ్చదు. అండ్ నీ ఒరిజినల్ అనేది ఏదో ఒకరోజు బయటకు వస్తుంది, అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనది ఫ్రెండ్షిప్ అయితేనే బాగుంటుంది, రిలేషన్షిప్ అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ పవిత్ర,
తనెప్పుడు తనలానే ఉంటుంది, నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. తను ఎంత అల్లరి చేసినా చూడాలనిపిస్తుంది, మేబీ తనతో ఉంటే హ్యాపీగా ఉంటాననిపిస్తుంది.